రానున్న అసెంబ్లీ ఎన్నికలలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మొదలైంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల నుంచి జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలలో ముందుకు పోతా ఉన్నది. దాంట్లో నల్లగొండ నియోజకవర్గం కూడా అగ్రగామిగా నిలుస్తూ ఉన్నది. కానీ నల్లగొండ నియోజకవర్గానికి వచ్చేసరికి కేసీఆర్ గారు 2018 లో పక్క పార్టీ నుంచి నిలిచిన వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి మా అందరి బిజస్కందరం మీద పెట్టి పనిచేయమని చెప్తే కేసీఆర్ గారి ఆదేశాల మీద పనిచేసి మేము అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినాం. పార్టీకి దేవ నుంచి మొదటి రోజు నుంచి పనిచేసిన కార్యకర్తలందరూ గ్రామ గ్రామాల నడుముకు కాలు బల్పం కట్టుకొని తిరిగి నల్లగొండ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలను విస్మరించి వాళ్ళని అగౌరవపరుస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఆయన వ్యవహార శైలి ఈ విధంగా ఉన్నది. ఎవరిని కలుపుకొని పోయే పరిస్థితిలో లేడు. ఆయన నిర్ణయానికి ఏకఛత్రాధిపత్యంగా ఒక మహారాజులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు 23 సంవత్సరాలు పార్టీ పనిచేసిన కార్యకర్తలను ఈరోజు దళిత బంధులో కానీ బీసీ బంధులో కానీ గృహలక్ష్మిలో కానీ వాళ్ళ పేర్లన్నీ కొట్టివేయడం జరిగింది. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. గత 2 నెలల క్రితం నేను నల్లగొండ నియోజకవర్గంలో ఉద్యమకారుల సన్మాన సభ చేయడం జరిగింది. 23 రోజుల నుంచి మాతో కలిసిన కార్యకర్తలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఆ కార్యక్రమానికి వచ్చిన పనిచేసిన కార్యకర్తలను మొదటి నుంచి వచ్చి ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్రం కోసం కష్టపడ్డ కార్యకర్తల పేర్లన్నీ కూడా ఆ రోజు కార్యక్రమంలో ఎవరు వచ్చినా వాళ్ళ ఫోటోలు చూసి పేర్లన్నీ కొట్టేసి వాళ్ళను దళిత బంధులో కానీ బీసీ బంధులో కానీ గృహలక్ష్మిలో కానీ ఏ సంక్షేమ పథకాలలో కూడా వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళని మేము తీసుకోను అనే ఉద్దేశంగా వాళ్ళ పేర్లను కొట్టేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తున్నాను. ఇలాంటి తరుణంలో కార్యకర్తలు ఇలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారు ఎవరిని కలుపుకోని పరిస్థితిలో నల్లగొండ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిని రానున్న ఎన్నికలలో ఎలా కలిసి పనిచేయాలని కార్యకర్తలందరూ కూడా మేము ఏ గ్రామంలోనైనా నిలదీస్తూ ఉన్నారు. కనుక వారి పక్షాన ఈరోజు మాట్లాడకపోతే తప్పవుతుంది. ఎందుకంటే 23 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఈరోజు విస్మరిస్తే చరిత్ర క్షమించదు. కనుకనే వాళ్ళ తరఫున నేను ఈరోజు మాట్లాడదలుచుకోను. తక్షణమే వాళ్ళందరినీ బీసీ బంధులో కానీ దళిత బంధులో కానీ గృహలక్ష్మిలో కానీ అర్హులైన వారికి అందరికి కూడా అవకాశం కల్పించాలని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలను మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలను కలుపుకొని ఈ ఎమ్మెల్యేని తక్షణమే ఈయనకు బీఫామ్ ఇవ్వకుండా అందరినీ కలుపుకపోయే నాయకునికి నల్లగొండ నియోజకవర్గం నుంచి బీఫామ్ ఇస్తే ప్రతి కార్యకర్త కలిసి పనిచేస్తారని నాకు చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని అధిష్టానానికి మరొకసారి మీడియా ద్వారా వినియోగించుకుంటా ఉన్నాను. కానీ నా ఎన్నికలలో అందరినీ కలుపుకపోయే నాయకుని మాకు అభ్యర్థిగా ప్రకటిస్తే మేమందరం కలిసి పనిచేసి గెలిపించుకుంటామని ఈ కార్యకర్తలను నాయకుల మీద కక్షపూరితంగా వివరించి ఇలాంటి నాయకుని కాకుండా అందరినీ కలుపుకపోయే నాయకుని ఇవ్వాలని మరొకసారి కేసీఆర్ గారిని కోరుతూ మీ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.